గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నారనే సామెత ఇనే ఉంటది కదా మీరు. కానీ గుమ్మడికాయల దొంగలు ఎవరు, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అనేది మాత్రం ఎవరికి సమజ్ కాదు. ఏదో సామెత కాబట్టి అందరూ అంటనే ఉంటారు. ఇవాళ మీకు ఆ గుమ్మడికాయల దొంగలను, ఆ భుజాలు తడుముకున్న కథలను చూపిస్తాం. మంచిగా చూడండి. వెనకట గుమ్మడికాయల దొంగలు ఉంటే ఇప్పుడు బియ్యం బస్తాల దొంగలు భుజాలు తడుముకున్నారు. సన్న బియ్యం కొనే దాంట్లో మస్తుగా పైసలు షేదులు మారుతున్నాయని మొన్న పూ పాటోళ్ళు కారు పాటోళ్ళు బయట పెట్టిండ్రు. 1,000 కోట్ల దాకా మింగిండ్రు అని చెప్పుకొచ్చిండ్రు. 220,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. 1,000, 1,100 కోట్ల కుంభకోణం. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట, వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు, మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. బియ్యం దొంగలు ఎవరో తెలవాలంటే ఇక్కడిక్కడ కాదు, చక్కగా సిబిఐ ఆఫీసర్లనే పిలిపిస్తామని మహేశ్వర్ రెడ్డి సార్ అన్నాడు. సర్కార్ వాళ్ళే ఇట్లా ధర్నాలు చేస్తారా అని మస్తు గరమైండు. కానీ ఇట్లా అందరు మాట్లాడే వరకు ఎవరికి తెలియకుండా జేబులు నింపుదామంటే అందరి కళ్ళు మా మీదనే పడ్డాయని మస్తు బాధపడ్డారట సర్కార్ వాళ్ళు. ఇంటికి పోయి ఉప్పు నిరపకాయతో దిష్టి తీయించుకున్నారట. ఊకుంటే ఆపోజిషన్ వాళ్ళు ఏదో చేసేటట్టే ఉన్నారని భయపడుతున్నట్టున్నాడు ఉత్తమ్ సారు. టెండర్ నే బంద్ పెడతామని చెప్పిండు. ఒక టెండర్ ప్రక్రియ చేసినము, అది మేమే నిలిపివేసినము. కానీ ఈడికే ఉత్తమ్ సారు మిల్లులలో తన మస్తు పైసలు తిన్నాడని కొద్దు అలా జిగిరి దోస్తూ ఏలేటి సార్ చెప్పిండు. 500 కోట్లు వసూలు చేస్తే అందులో 100 కోట్లు ఢిల్లీకి సుతం పోయినాయి అన్నాడు. ఆ ముచ్చట మీదనే మస్తులొల్లి నడుస్తున్నది. ఈ నడిమిట్లనే బియ్యం కథ బయటకు వచ్చింది. దీని లెక్క 1,000 కోట్లు అంటున్నారు. కానీ చూసిండ్రా, చేయిపాటి సర్కార్ వాళ్ళు వచ్చి 6 నెలలు అయితలేదు. అప్పుడు ఒక్క మంత్రి సారు చేతుల మీదకి వెళ్ళే 1,500 కోట్ల కథ నడిచిందంటే సినిమా చిన్నగా లేదుల్లో. ఒక్క యూ ట్యాక్స్ లెక్కనే ఈ తీరులో ఉంటే ఆధార్ ట్యాక్స్ బీ ట్యాక్స్ లెక్కలు ఇంకెంత ఉండాలి. ఈ లెక్కన చూస్తే ట్యాక్స్ల కథ చాలా దూరమే పోయేటట్టున్నదని పబ్లిక్ అనుకుంటున్నారు. అంతా మంచిగానే ఉన్నది కానీ ఇట్లా కుర్చీలెక్కి 6 నెలలు కాకముందే ఇంతగానం ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు, ఎందుకు ఇంతగానం ఆగమాగం అవుతున్నారు అనేది సమజైతలేదు. అప్పట్లో పూ పాటోళ్ళు చెప్పినట్టు ఎంపీ హోటల్ లెక్క తేలినాక ఏదో ఉల్టా పల్టా అయ్యేటట్టే కొడుతున్నది.